ఈ టోర్నమెంట్ లో తమ చిట్ట చివరి మ్యాచ్ ను గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన ఒడిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్దగా నష్టమైతే ఏమీ లేదు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మంచి రన్ రేట్ తో గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు భారీగా మెరుగవుతాయి. అందుకే గుజరాత్ టైటాన్స్ జట్టును కట్టడి చేయడానికి బెంగళూరు జట్టు సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. చివరికి 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే అది ముంబై చేతుల్లోనే ఉంది. ఇన్ని రోజులు అదృష్టాన్ని శంకలో పెట్టుకుని తిరుగుతున్న గుజరాత్ జట్టుకు ఈ మ్యాచ్ లో దురదృష్టం వెంటాడింది. గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాథ్యూ వేడ్ అవుట్ కాకపోయినా థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. కోహ్లీ డూప్లెసిస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కొన్నిసార్లు బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి బౌండరీలు వచ్చాయి. అంతేకాకుండా మాక్స్వెల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రషీద్ ఖాన్ బౌలింగ్ లో బంతి వికెట్లను తగిలినా బయల్స్ కింద పడలేదు. ఇలా ఈ మ్యాచ్ లో ఆర్సీబీకి అదృష్టం కలిసొస్తే గుజరాత్ కు దురదృష్టం ఫెవిస్టిక్ అంటుకున్నట్లు అంటుకుంది. మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మాక్స్వెల్ అద్భుత క్యాచ్ పట్టడంతో ఓపెనర్ శుభ్మన్ గిల్ త్వరగానే అవుట్ అయ్యాడు. అనంతరం వృద్ధిమాన్ సహా మెల్లగా స్కోర్ బోర్డును కదిలించాడు. అతనికి మాథ్యూ వేడ్ చక్కని సహకారం అందించాడు. కానీ థర్డ్ ఎంపైరింగ్ అలానే అల్ట్రా ఎడ్జ్ సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం వల్ల మాథ్యూ వేడ్ అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బాధ్యతను భుజాన వేసుకుని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా తప్పిదం వల్ల మంచి ఫామ్ లో ఉన్న వృద్ధిమాన్ సహా అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ తో కలిసి హార్దిక్ పాండ్యా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరి వరకు నాటోటుగా నిలిచిన హార్దిక్ పాండ్యా 47 బంతుల్లో 131 స్ట్రైక్ రేటుతో 62 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 25 బంతుల్లో 34 పరుగులు చేయగా చివరిలో రషీద్ ఖాన్ 6 బంతుల్లో 19 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో గుజరాత్ జట్టు 168 పరుగుల స్కోరును సాధించగలిగింది. బెంగళూరు బౌలర్లలో జోష్ హజల్వుడ్ 2 వికెట్లు, గ్లెన్ మాక్స్వెల్ హసరంగా చెరకు వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో హర్షల్ పటేల్ గాయపడడం వల్ల ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. దీంతో డెత్ ఓవర్లలో బెంగళూరు జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంది. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు ఊహించని ఆరంభాన్నిచ్చారు. ఓపెనర్లు డూప్లెసిస్ కోహ్లీ మొదటి వికెట్ కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డూప్లెసిస్ 38 బంతుల్లో 44 పరుగులు చేసి కొద్దిగా నెమ్మదిగా ఆడాడు. కోహ్లీ మాత్రం ఆరంభం నుండి దూకుడుగా ఆడుతూ రెచ్చిపోయాడు. చాలా రోజుల తర్వాత కొన్ని కళ్లు చెదిరే షాట్స్ కొట్టి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. తనలో బ్యాటింగ్ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇదే సీజన్ లో గుజరాత్ పై మొదటి మ్యాచ్ లో రెచ్చిపోయిన కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా 54 బంతుల్లోనే 73 పరుగులు చేసి అదరగొట్టాడు. ఓపెనర్లు ఇద్దరూ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యారు. మొత్తానికి ఈ మ్యాచ్ లో కోహ్లీ తన పరుగుల దాహాన్ని కొద్దిగా తీర్చుకున్నాడు. అభిమానులను మాత్రం తన బ్యాటింగ్ తో ఉర్రూ తొలగించాడు. ఇక చివరిలో మాక్స్వెల్ 18 బంతుల్లోనే 40 పరుగులు చేసి బెంగళూరు జట్టుకు 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కట్టబెట్టాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్